పౌలు ఎబ్రిల్కు రాసిన పత్రిక రెండు 12 వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు 12వ వచనం చదువుకుందాం. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని భ్రష్ట హృదయము. దేవునిని మనము విడిచిపెట్టామని ఎలా చెప్పగలం? ఫీవర్ ఉందని ఎలా చెప్పగలం? బీపీ ఉందని ఎలా చెప్పగలం? షుగర్ ఉందని ఎలా చెప్పగలం? కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయని ఎలా చెప్పగలం? గుండె పరిస్థితి బాగులేదని ఎలా చెప్పగలం? నడినిత్తి నుండి అరికాళ్ళ వరకు శరీరములో ప్రతి అణువు ఏ కారణం చేత బాగులేదో అది వైద్య శాస్త్రవేత్తలు బయటకు తీశారు. ఇక మానవునికి దేవునికి మధ్య కావలసింది ఒకే ఒక్కటే, అది విశ్వాసం. మానవునికి దేవునికి కావలసింది ఒకటే, విశ్వాసం. విశ్వాసం ఉందో లేదో ఎలా చెప్పగలం? దీనికి ఏమైనా స్కానింగ్ మిషన్స్, బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు. మరి వీళ్ళని మనం ఎలా, ఈ రోగాలు పాపం అనే రోగాన్ని పరీక్షించుకోక దేవుని దివ్య గ్రంథమైన బైబుల్ అనే ఈ మనుషుల ఆత్మీయ రోగాలను బయటపెట్టే దేవుని వాక్యాన్ని, బైబిల్ని పఠించుకోకుండా, టెస్ట్ చేసుకోకుండా గుడికి రావడం, వెళ్ళిపోవటం, మీటింగ్కి రావటం, వెళ్ళిపోవటం, కానుక ఇచ్చేయటం, వెళ్ళిపోవటం, ఇదేనా క్రైస్తవ్యం? నేను పరిపూర్ణమైన ఆరోగ్యవంతుణ్ణి అని ఎవరు చెప్పగలరు? ఆరోగ్యం ఎబ్రి పత్రిక 1 మాట ఆయన అంటాడు, ఆరాధ్యాయం దేవుని యందలి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మము మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక పైవన్నీ క్రీస్తును గూర్చిన మూలోపదేశములు. అది మూలోపదేశాలు అంటే ప్రారంభ పాఠాలు,
క్రీస్తును గురించి మూలోపదేశాలు మాని సంపూర్ణమగుటకు సాగిపోదము. మనం మూలోపదేశాల్లోనే ఉన్నామా లేకపోతే ఇంకా దేవుడు నిన్ను పిలుస్తున్నాడనో, దేవుడు నీతో మాట్లాడతాడనో, దేవుడు నీకు కనబడతాడనో, ఇలా రకరకాల స్కాన్ నువ్వు భక్తిగా ఉన్నావో లేదో చెప్పటానికి స్కాన్ సిస్టమ్ని మనుషులు అంటున్నారండి. మనకు విశ్వాసం ఉందా? అసలు విశ్వాసం లేకపోతే ఇటు మనల్ని ఏమనుకోవాలి? మనకు విశ్వాసం లేదనుకోండి ఏమనుకోవాలి మనం? బైబిల్ ఏం చెప్పింది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. మరి నాకు విశ్వాసం ఉంది, నేను దేవునికి ఇష్టుడను అని ఎవరికి వారు అనుకుంటే సరిపోద్దా? ఏమంటే నా బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయని మీరు అనుకుంటే సరిపోద్దా? ఏమండి, నెల రోజులుగా జ్వరం వస్తుందండి, విడిచిపెట్టడం లేదంటే నెల రోజులు చూశాడు జ్వరం పోద్దని, జ్వరమే కదా పోతుంది అని. కానీ అది నెల రోజులు గడిచినా పోలేదు, అప్పుడు వెళ్తారండి డాక్టర్ దగ్గరికి. నెల రోజులుగా జ్వరం వస్తుందండి, తగ్గటం లేదు అని చెప్పగానే ఏదో ఒక ఇంజెక్షన్ రాసి పంపడండి. ఏమండి, ముందు మీరు ఈ బ్లడ్ టెస్ట్లన్నీ చేయించుకొని రిపోర్ట్స్ పట్టుకొని రేపు రండి అంటాడు. ఆ రిపోర్ట్స్ అన్నీ పట్టుకొని మీకు చాలాసార్లు చెప్పానండి, ఫ్యామిలీ అంతటికీ బ్లడ్ టెస్ట్లు చేయిస్తారండి. ఎంతని అడగండి, మా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు కాస్ట్ ఎంతో తెలుసా? విజయ మెడికల్స్లోను ఎంతనైనా మనం పే చేసావు, 45,000 అండి, పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి కలిపి. బయటికి బాగుంటావు, క్యాన్సర్ ఎక్కడైనా వచ్చి గూడు కట్టుకుందా? హెపటైటిస్ బి ఎక్కడైనా వచ్చి గూడు కట్టుకుందా? చికెన్ గునియా వచ్చి ఎక్కడైనా గూడు కట్టుకుందా? డెంగ్యూ ఎక్కడైనా వచ్చి గూడు కట్టుకుందా? మీకు ఎలా తెలుస్తుంది? ఒక డోరో వేసుకొని ఫీవర్ ట్యాబ్లెట్, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్, ఇవి వేసుకుంటే పోతాయి, టెంపరీ రిలీఫ్. అవి వేసుకోగానే ఒక గంట జ్వరం తగ్గినట్టుగా ఉంటుంది, తగ్గదు. అలానే ఏ టెస్ట్లు చేయించుకోకుండా మీరు ఉండిపోతే మీరు చచ్చిపోతారు. అలాగే
నాకు విశ్వాసం ఉంది అని మీరు అనుకుంటే ఎలా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం 5వ వచనం, అందరూ జాగ్రత్తగా 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 అబ్జర్వ్ చేయాలి దీన్ని. బైబులు అన్ని శాస్త్రాల కంటే ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది. అలా అక్కడ ఒక మాట ఏదో మాట, ఇక్కడ ఏదో మాట, వీళ్ళు ఇక్కడికి ఏదో మాట చెప్పరండి. దేవుడు అలా చెప్పలేదండి. కనెక్టింగ్ చేయాలి నువ్వు. ఏమంటున్నాడండి అక్కడ? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో ఇందాకేం చదివారండి? ఇందాకేం చదివారు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. నీకు విశ్వాసం లేకపోతే దేవునికి నువ్వంటే ఇష్టం ఉండదట. శిష్యులు యేసుప్రభుని అడుగుతున్నారు, ఎంతమంది విశ్వాసం ద్వారా పరలోకానికి వెళ్తారు? ఎంతమంది ప్రభువా విశ్వాసం ద్వారా పరలోకానికి వెళ్తారు? ఎంతమంది రక్షణ పొందేస్తారు ప్రభువా? ఎన్ని వేల మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు కదా, వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారా అని అడిగిన ప్రశ్నకు 13వ లూకాసు వార్త 23వ వచనం ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మంది అయినా అని అడుగగా, అదండి రక్షణ పొందువారు కొద్ది మంది అంటే విశ్వాసము గలవారు కొద్ది మందే, విశ్వాసము గలవారు కొద్ది మందే. మరి 800 కోట్లు ప్రజలండి, 800 కోట్ల మంది వాళ్ళకి విశ్వాసం లేదు. ఏమంటే యేసుప్రభు వారు రాబోతున్నారు కదా, మరి ఆయన వచ్చేటప్పటికి ఏటి భూమి మీద ఉన్న మనుషుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తే ఆయన సమాధానం లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలోని చివరి మాట, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా, ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. విశ్వాసాన్ని ఆయన కనుగొంటాడా? అంటే ఎవరి దగ్గర అయినా విశ్వాసం ఉంటుందా? దీన్ని బట్టి మనం అంతా చూస్తుంటే మనకేమర్థమైపోయిందండి? ఈ లింకు ఒక్కొక్కటి ఒక్కొక్క పుస్తకంలో ఉంది. ఏ MBBS 4-5 ఏళ్ళు చదువుతావు, రాత్రి పగళ్ళు దీపం పెట్టుకొని ఎంటెక్ బీటెక్ చదువుతావు, ఐఏఎస్ ఐపీఎస్ చదువుతావు, కోట్లు తగలబెట్టి రాజకీయ నాయకుడిగా నిలబడాలి అంటావు, వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించాలనుకుంటావు. రతన్ టాటా చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు?
మీలో ఎవ్వరూ చెప్పలేరు. ఆయనకి విశ్వాసం లేదు. ఆయనకి విశ్వాసం లేదు. రకానికి ఒక మోడల్ కారు, బిర్లా టాటా అంటే స్వాతంత్రం వచ్చే తొలి రోజుల్లో పేరు మోసిన కోటీశ్వరులు. పెళ్ళి లేదు ఆయనకి, ఎవరు లేరు ఆయనకి, చనిపోయాడు. ఎక్కడున్నాడు? విశ్వాసము లేని వారితో కలిసి రాబోతున్న క్రీస్తు కొరకు ఒక భయంకరమైన అగ్నిగుండంలో భద్రపరచబడ్డాడు. కాలుతూ జైల్లోనైనా ఓచల మధ్య కూర్చోవచ్చు, జైల్లోనైనా బండ పనులు చేయొచ్చు, దెబ్బలు చిన్న చిన్నగా తినొచ్చు, కానీ నిత్యాగ్ని దండనలో పురుగు అంటే నువ్వు నేను పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు చావదు, అగ్ని ఆరదు. దేనికి? నీకు విశ్వాసం లేకపోతే. ఏది నీకు విశ్వాసం? ఏది? ఒక నీళ్లు తాగాలి అంటే నీ దప్పికి తీరుతుందని ఆ నీటి మీద నీకున్న విశ్వాసంతో గ్లాస్తో నీరు తాగుతావే. ఆలోచించండి, ఒక గ్లాస్తో నీళ్లు పట్టుకొని ఈ నీళ్లు నా దప్పిక తీరుస్తాయని ఆ నీటి మీద విశ్వాసం, నమ్మిక నీకుంటే ఆ నీళ్లు తాగుతావే. ఒక అన్నం తింటే దాని మీద విశ్వాసం ఉంది. ఒక మోటార్ సైకిల్ కొనుక్కుంటే అది నన్ను తీసుకెళ్తుందని నీకు నమ్మకం, విశ్వాసం ఉంది. నువ్వు కొనుక్కున్నవన్నీ విశ్వాసంతోనే కొనుక్కున్నావు, నమ్మే కొనుక్కున్నవన్నీ. ఒక ఇల్లు కానీ, ఒక ఏదైనా ఇన్ని డబ్బు పెట్టి కొనుక్కొని అనుభవిస్తున్న మనిషి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అనేది కనిపించుకున్నాడు. సరే, ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా అండి మనుషులు, ఎంత తప్పు చేస్తున్నారండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. మీరెండో కొరింది 13:5 చూడండి జాగ్రత్తగా. మీకు విశ్వాసం ఉందో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల. ఎంత కఠిన పదాలు వాడాడు చూసారండి అక్కడ. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకోవాలి. ఇప్పుడు మనల్ని మనం ఎలా పరీక్షించుకోవటం? అంతే కదండి, బీపీ క్యాపరేటిస్ ఉన్నప్పుడు, షుగర్ క్యాపరేటిస్ ఉన్నప్పుడు, బ్లడ్ టెస్ట్ క్యాపరేటిస్ ఉన్నప్పుడు, పెద్ద పెద్ద స్కానింగ్ మిషన్ ల్యాపరేటిస్ ఉన్నప్పుడు,
బీపీని కనిపెట్టడానికి షుగర్ విశ్వాసాన్ని కనిపెట్టడానికి ఏ ఆపరేటర్స్ ఉన్నాయి? ఈ హిబ్రి పత్రిక 12వ అధ్యాయంలో అడుగుతూ ఉంది దేవుడిని, దేవుడు అన్ని చెప్పాడండి, కాకపోతే మీరు బద్ధకించి పట్టించుకోక లోకం మీద ఉన్న భ్రమ భ్రాంతులతో ఇక్కడ ఉండిపోతున్నారు. పదో అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం అప్పుడు నేను యేసు ప్రభు వారు అంటున్న మాటలండివి, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నీ దగ్గర ఒక గ్రంథం ఉంది తండ్రి, ఆ గ్రంథంలో నా పేరుంది తండ్రి, నా పేరు ఎదురుగుండా నేను చేయవలసిన పనులున్నాయి తండ్రి. ఇది ముందు మీకు అర్థం అవ్వాలి. దేవుడి దగ్గర ఏముందట? గ్రంథపు చుట్ట పెద్దది. అక్కడ అంటున్నాడు చూడండి, నీ దగ్గర ఒక గ్రంథపు చెట్టు ఉంది, ఆ గ్రంథపు చెట్టులో నా పేరు వ్రాసుకున్నావు, ఆ పేరు ఎదురుగుండా నాకు ఇచ్చిన ఆయుష్కాలం, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి భూమి మీద నా ఆయుష్కాలాన్ని లెక్క పెడతారు. బర్త్డే, డెత్ డే, బర్త్డే, ఏమండి ఏ పని చేయక ఆదివారం గుడికి కూడా వెళ్ళక వెళ్ళి వచ్చేసిన వాళ్ళకి పేపర్లో ఏమేస్తారండి? అని ఫోటో మీద ఏమేస్తారు? పరలోకపు పిలుప నీక ఏడు బాబు, పరలోకపు పిలుపు. నాకు ఆస్కార్ అవార్డు ఇచ్చారని నువ్వు జాగ్రత్తగా ప్లాస్టిక్తో చేసి మెరిసేటట్టు అది నువ్వు చేతిలో పట్టుకొని ఇది నాకు ఆస్కార్ అవార్డు అంటే చిఫో అంటారు. ప్రపంచంలో దానికి ఒక కమిటీ, అలాగే నోబెల్ బహుమతి, ప్రపంచంలో దానికి ఒక కమిటీ, వాళ్ళందరూ నిన్ను గుర్తించాలి. ఎలా వెళ్ళిపోతావు? గ్రంథపు చుట్టలో నన్ను గురించి ఏమి రాస్తావు తండ్రి? నువ్వు నా గురించి ఏమి రాస్తావు? నీ గురించి నేను రాయలేకపోతున్నాను ఏమని. మనిషి ఏమంటాడండి? దేవుడా నీ గురించి నేనేమి రాయలేకపోతున్నాను, తండ్రి నీ గురించి నేను తినలేకపోతున్నాను, తాగలేకపోతున్నాను, తిరగలేకపోతున్నాను, ఇవి అంటారయ్యి? ఇవి అనగలరా మీరు? తిరగకపోతే ఉండలేనివే. అన్నం తినేసి అలా రోడ్డు మీదకి వెళ్ళి వచ్చే కానీ ఉండలేను. ఏమీ లేకుండా ఉండలేను. నీవు దేవుడు లేకుండా ఉంటావా? నువ్వు ఉంటావు? ఉదయం లేచావు, కాలకృత్యాలు తీర్చుకున్నావు, అందిన కాడికి టిఫిన్ తిన్నావు, పెట్టిన కాడికి క్యారేజీ పెట్టుకొని భోజనాన్ని పట్టుకొని వెళ్ళిపోయావు, ఉద్యోగం చేసావు, సాయంకాలం ఇంటికి చేరుకున్నావు, మళ్ళీ స్నానం చేసావు. అమ్మాయి మనం వీళ్ళందరూ సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా, బయలుదేరు.
అయిపోయింది. రాత్రి 9, 9:30 అయింది, ఇంటికి వచ్చారు. తర్వాత ఏమంటారు, ఉండమ్మాయి దేవుడు పని ఉంది, నేను 1 గంట వరకు చేసి వస్తారంటే నువ్వు చేయడానికి వెళ్తే అక్కడ బయట ఉన్నాడు ఎవడు? ఎంత దారుణం అండి. ఏమండి ఎవరైనా చెప్తున్నారా మీకు ఇవి ఈ పాఠాలు? ఇది చర్చ కాదండి, ఇది చాలాసార్లు చెప్తాను మీకు, ఇది దేవుని పాఠాలు నేర్పే బడి. ఇది చర్చ ప్రసంగో ఊదిసి ఆ ప్రసంగంలో 2 పాటలు పాడేసి ఆ పాటల్లో 4-5 కేకలు వేసేసి ఇప్పుడు మీరందరూ ప్రైజ్ ది లార్డ్ అని పెద్ద పెద్ద కేకలు వేసి స్లాబ్ బద్దలైపోయినట్టు. అదే నీ కేకల, 7 కేకలు దేవుడికి లేవేటి? పెద్దోళ్ళు కేకలేస్తే చిన్నపిల్లలు యేసుప్రభు వెనకాతి వెళ్ళి కేకలేస్తుంటే పెద్దోళ్ళకి కోపం వచ్చింది. ఆ పిల్లల్ని నోరు మూయమని చెప్పండి, ఎందుకంటే బాబా గోళ. అన్నారు అప్పుడు, అన్నాడు ఆయన, పిల్లలు నోరు మూయిస్తే రాళ్ళు కేకలేస్తాయన్నాడు యేసుక్రీస్తు. నా గురించి కేక వేస్తే నీకు ఇబ్బందా? మత్తి చదవడం ఎక్కడో 10వ అధ్యాయం 11 లోకసు వార్త కాదు ఆయన, అపోస్తుల కార్యాలు 2వ పత్రిక 12:13, 5వ వచనం చర్చ నుంచి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాకపోతే, దెయ్యం మిమ్మల్ని పట్టకపోతే యేసుక్రీస్తు మీలో ఉన్నాడు. యేసుక్రీస్తు మీలో ఉన్నాడు. భ్రష్టుడు మీలో లేకపోతే తన ఆడవాళ్ళ పాపం తెల్లవారి లేచిపోయి దేవుడు వాళ్ళకి ఇచ్చింది ఏదో తినేసి వాళ్ళ కరపత్రాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు పంచడానికే. పంచడానికి ఒక కరపత్రాన్ని పట్టుకొని వెళ్తారు. నాయన స్క్రీన్ మీద వేయగలరా, ఎలివరయ్యి వేయగలవు అన్నాయన. ఆ కరపత్రంలో సువార్త కరపత్రం అవి పంచుతారండి. దొరికిందన్నాయన? లేదు. అందులో ఒక తలకాయ వేశానండి, అందులో ఒక తలకాయ వేశాను. ఆ తలకాయలో ఒక జర్రి, ఒక తేలు, ఒక పాము, ఒక మొసలి, ఒక పులి, ఒక తొగుడేలు ఒక తలకాయలో పక్కన ఒక తలకాయ వేశానండి. ఆ తలకాయలో యేసుప్రభు ఉన్నాడండి.
నా ఉద్దేశం ఏంటంటే ప్రజలకు చెప్పడానికని రాసి ఇవన్నీ కూడా హాని చేసేవి పులి కానీ మొసలి కానీ తోడేలు కానీ పాము కానీ ఏమంటే తేలు కానీ ఈ కాటు వేస్తే విషం ఎక్కుతుంది తీసారా నాయన రండి ఆ కెమెరా దగ్గరికి బొమ్మ పెద్ద చేసి చూపిద్దరు కానీ చూడు నీకు వాట్సాప్లో పంపించాడు చూడు జాన్సన్ పంపించాడట వాట్సాప్లో టైం అయిపోతుంది అదిగో అదిగోండి ఆయన లైట్లు ఆపండి ఆయన ఇది ఇంచుమించు చాలా భాషల్లో వేయించామండి నా పిల్లలు యేసు ప్రభు ఎప్పుడైతే నీలో ఉంటాడో ఈ క్రోరముగాలన్నీ బయటకు వచ్చేస్తాయి తేలు ఉండదు ఎలుగుబంటి ఉండదు తోడేలు ఉండదు పాము ఉండదు పులి ఉండదు మొసలి ఉండదు ఎందుకంటే హాని చేసేవి అవి హాని చేసేవి పక్క బొమ్మ అయ్యగారి తల్లలో అన్నీ ఉన్నాయి క్రూరుడు దొంగ హానికరుడు మోసగాడు దగాకోరు మరి ఆ జంతువులన్నీ ఉన్నాయంటే వీటి అటవీ శాఖ జంతువులు పెంపకొరుకున్నారు ఇటు జూ 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 అని ఉంది మన దగ్గర అందులో పెంచుతారు మనం బుర్రలో పెట్టి పెంచుతాం అండి ఎవరైనా మారతారండి అబద్ధం ఆడకూడదు అంటే ఎవరైనా మారతారా ఏమండి మనం అబద్ధం ఆడకూడదు ఏమండి మనం తప్పు చేయకూడదు ఏమండి మనం దేవుని కొరకు బ్రతకాలి ఓకే లైట్ సౌండ్ దేవుని పిల్లలారా యేసుక్రీస్తు మీలో లేకపోతే ఏమన్నాయినా మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగరా రెండో కొరింది పదమూడు రెండో కొరింది పదమూడు ఐదు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి మీరు మనుష్య రక్తానికి అలవాటు పడిన జంతువులన్నీ మీలో నుంచి బయటకు వచ్చేస్తే యేసుక్రీస్తు మీలో ఉన్నాడు యేసుక్రీస్తు మీలో ఉన్నాడు అంటే మీరు విశ్వాసము గలవారే ఉన్నారు మరి యేసు ప్రభు మీ దగ్గరికి రావాలంటే అబద్ధం ఆడకండి మోసం చేయకండి నరహత్యలు చేయకండి దొంగతనాలు చేయకండి ఎవరిని మోసపరచకండి ఎవరిని మాయ చేయకండి అదండి పవిత్రత చిన్నప్పుడు చూడు బిడ్డడు పుట్టగానే ఏ తప్పులు ఉండవండి దేవుడు నా కూతురు మనవరాలకు నేర్పిస్తా నా మనవరాలు దగ్గానా చిన్న మనవరాలకు నేర్పిస్తుంది ఏటి అమ్మా దేవుడు ఎక్కడున్నాడమ్మా అంటే
ఇలా చూపిస్తుంది. అమ్మ తాతయ్యతో చెప్పు యేసుప్రభు ఎక్కడున్నాడు అంటే ఇలా గుండె మీద చేసి ఎలా చూపిస్తుంది. అమ్మ ప్రార్థన చేయు అంటే ఆమెన్ అంటది. ప్రార్థన అంటే ముగింపు ఆవిడికి. చిన్ననాటి నుండి అండి పిల్లకి చూడండి, ఇప్పుడు పిల్లలందరూ ఎలా పాడైపోయారో. వ్యవస్థ పాడైపోయిందండి. 3 సంవత్సరాల పసికందును రేప్ చేసి క్రూరంగా చంపిన క్రూరులున్న దేశం అండి ఇది. ఎవరండి వీళ్ళ బాగు చేస్తారు? వీళ్ళని ఎవరు బాగు చేస్తారు? ప్రపంచం అంతా చెడిపోయిందండి. బట్టలిప్పుకు తిరుగుతున్నారు. భయంకరంగా మారిపోయింది ట్రెండ్. ప్రకృతి ఓ బీభత్సం చేస్తుంది. దేవుణ్ణి సెలవడుగుతుంది, తండ్రి మాకు అవకాశం ఇయ్యి, వీళ్ళందరినీ నలిపేస్తాం, మీరు మేడలు కూల్చేస్తాం, ఇలా పట్టణాలు ముంచేస్తాం. ప్రేమ గలవాడు కదా, మన తండ్రికి ప్రేమ ఉంది కదా లోపల, ఇంకా అలా చూస్తున్నాడు మారతారేమో అని. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ.